ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు మధు దేవులపల్లి ఛానల్. నా పేరు మధు. ఈరోజు మనం ఈ వీడియోలో ఫిక్స్డ్ డిపాజిట్ ఎన్ని రకాలు, ఏ విధంగా మనము ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే ఎక్కువ లాభాలను పొందుతాము, చక్రవడ్డీ ఏ విధంగా వస్తుంది ఫిక్స్డ్ డిపాజిట్లో, ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. చక్రవడ్డీ అంటే ఫ్రెండ్స్ వడ్డీకి వడ్డీ అన్నట్టు, అంటే ఇంగ్లీష్లో దాన్ని కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటారు. మీరు వినే ఉంటారు సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్. తెలుగులో కాంపౌండ్ ఇంట్రెస్ట్ని చక్రవడ్డీ అంటారు. బ్యాంక్లో రెండు రకాల ఫిక్స్డ్ డిపాజిట్స్ ఉంటాయి, ఒకటి క్యుములేటివ్, రెండవది నాన్ క్యుములేటివ్ ఫిక్స్డ్ డిపాజిట్స్. క్యుములేటివ్ ఫిక్స్డ్ డిపాజిట్ అంటే మనకి అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ కట్టేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. క్యుములేటివ్ ఈజ్ బెస్ట్ ఫిక్స్డ్ డిపాజిట్. మీరు ఎవరైనా ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలనుకుంటే క్యుములేటివ్ ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోండి. అంటే మనకు వడ్డీకి వడ్డీ, కాంపౌండ్ చక్ర వడ్డీ రావడం జరుగుతుంది. వడ్డీకి వడ్డీ అంటే ఎగ్జాంపుల్గా మీరు ఒక 10,000 మీరు ఫిక్స్డ్ డిపాజిట్ చేశారనుకోండి, ఒక 7% ఇంట్రెస్ట్ రేట్ ఉందనుకోండి బ్యాంక్ది, అయితే మీకు సంవత్సరానికి 10,000 అసలు 700 ఇంట్రెస్ట్ వస్తుంది. అయితే మీకు 10,700 అంటే మీరు ఒక 2 సంవత్సరాలకి ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకున్నారనుకోండి, అయితే 10,000 + 700 ఇది అసలు కింద 700 ఇంట్రెస్ట్ అమౌంట్, 700 అసలు కింద యాడ్ అవ్వడం జరుగుతుంది. 10,700కి నెక్స్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ గాను మీరు 10,700కి మళ్ళీ ఇంట్రెస్ట్ కట్టేయడం జరుగుతుంది బ్యాంకు. ఆ విధంగా మీకు చాలా లాభం ఉంటుంది. నాన్ క్యుములేటివ్ ఫిక్స్డ్ డిపాజిట్ అంటే ఏంటంటే ఫ్రెండ్స్, మీరు ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు, ఒక 10,000 చేశారని ఉదాహరణగా చెప్పుకున్నాం కదా ఫ్రెండ్స్. ఆ 10,000 మీరు ఫిక్స్డ్ డిపాజిట్ చేసినప్పుడు మీరు నాన్ క్యుములేటివ్ ఫిక్స్డ్ డిపాజిట్ చేసినట్టయితే మీకు ఆ 700 రూపాయలు మీ అకౌంట్లో జమ అవ్వడం జరుగుతుంది. సింపుల్ ఇంట్రెస్ట్, మామూలు వడ్డీ మాత్రమే మీ రెగ్యులర్ సేవింగ్స్ అకౌంట్లో వస్తుంది, అసలుతో ఇంట్రెస్ట్ అమౌంట్ యాడ్ కాదు. అందువల్ల నేను చెప్పేది ఏంటంటే క్యుములేటివ్ ఫిక్స్డ్ డిపాజిట్ బెస్ట్ ఫ్రెండ్స్. మళ్ళీ సీనియర్ సిటిజన్స్కి 0.25% ఇంట్రెస్ట్ ఇవ్వడం జరుగుతుంది. అందువల్ల మీరు క్యుములేటివ్ ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోండి. మీరు ఏ ఫిక్స్డ్ డిపాజిట్ అయినా మీకు అత్యవసరం ఉన్నప్పుడు మీరు క్యాన్సిల్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నా లేటెస్ట్ వీడియోస్ ఇమీడియట్గా పొందవచ్చు.